శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్. ధనుసు రాశి వారికి రాశాధిపతి గురుడు 12 సంవత్సరాల తర్వాత మిత్రస్థానం అయినటువంటి మేషరాశిలో స్థితి పొందబోవడం వల్ల 22 ఏప్రిల్ 2023 నుండి 30 ఏప్రిల్ 2024 మధ్యన అంటే దాదాపుగా 1 సంవత్సరం పాటుగా మేషరాశిలో స్థితి పొంది ఉంటారు. సో దీనివల్ల ఇలాంటి శుభాశుభోత్తలు కలగబోతున్నాయో చూద్దామండి. ధనుసు రాశికి అధిపతి గురుడు, ధనుసు రాశిలో మూలాలు 4 పాదాలు, పుహాడ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాహ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనకు ఈ యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయండి. గురుడు అనగానే సహజ శుభగ్రహం, న్యాచురల్ బెనిఫిట్ అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే సహజ బచక్రంలో మేష నుండి మొదలెడితే 9-12 స్థానాలకు ధనస్సుకు మరియు మీనానికి ఆధిపత్యం వహిస్తారండి. గురు మొడ్డమి కాలంలో కూడా మనము శుభకార్యక్రమాలు చేయం, ఎందుకు గురుడు వీక్ అవుతారు కాబట్టి, అంత ప్రాముఖ్యత ఉంది. మరి ఎంత శుభగ్రహం అంటే ఈ యొక్క జూపిటర్ అంటే గురుగ్రహం కర్కాటక రాష్ట్రం ఉచ్చ ఎగ్జాల్ట్ అవుతారండి. కర్కాటకం అనేది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం సహజ బచక్రంలో 4వ స్థానం. 4 అంటే ప్రాపర్టీస్, మదర్, ఇల్లు, వాహనం, కుటుంబ సంతోషం ఇవన్నీ కూడా కర్కాటకంలో వహిస్తూ ఉంటాయండి. సో అంతటి ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా గురుడు ఎప్పుడైనా ఒక రాశిని వదిలి ఇంకో రాష్ట్ర స్థితి పొందబోయే సమయంలో నదులకి పుష్కరాలు రావడం జరుగుతుంది. పట్టిదొరగా ఏంటంటే గంగానది పుష్కరాలు కూడా మొదలవబోతున్నాయండి ఈ యొక్క గురుడు మేషరాశిలో స్థితి పొందిన సమయంలో. సో అంతటి ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు. మరి ఈ 1 సంవత్సర కాలంలో ఏమైనా ఒకరికి చెందుతారా, గండాంతం ఉందా అంటే ఎస్ అండి. 18 ఏప్రిల్ 2023 నుండి 26 ఏప్రిల్ 2023 అంటే ఈ 8 రోజుల కాలంలో గండాంతం. అసలు గండాంతం అంటే ఏంటంటే ప్రతి రాశి కూడా 30 డిగ్రీస్ ఉంటుందండి. ఇక్కడ జగతత్వ రాశి అయినటువంటి మీనాన్ని వదిలి అగతత్వ రాశి అయినటువంటి మిషన్లో స్థితి పొందబోతున్నారు. 29 డిగ్రీలు దాటి 30 డిగ్రీలు రీచ్ అయిన వెంటనే తర్వాత మొదట కలుతాం. గండ అంటే రాడికల్ చేంజ్, అంతం అంటే ఎండింగ్, అంటే ఒక మార్పు అనేది జరగబోతుందండి. గురుడు సహజంగా ధనాన్ని కూడా కారకత్వం వహిస్తారు. అందుకనే ముఖ్యంగా ఈ గండాంత కాలంలో కానీ కంబస్ట్ అయినప్పుడు కూడా ఎక్కువగా ఈ నిర్ణయాలు తీసుకోవడం, ధన సంబంధమైన ఫైనాన్షియల్ మ్యాటర్స్ జాగ్రత్తగా ఉండాలండి. కొత్త కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయడం కావచ్చు, అగ్రిమెంట్ మీద సైన్ చేయడం కావచ్చు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో అంటే విద్యా సంబంధమైన సంస్థలలో డబ్బులు పెట్టడం కావచ్చు, లేకపోతే కొత్త కోర్సులో జాయిన్ అయ్యే ముందు కూడా కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఇంతగా కనపడుతుంది. సో మరి ఎప్పుడు ఒకరికి చెందుతారు మేషరాష్ట్రంలో అంటే సెప్టెంబర్ 5 తారీఖు నుండి 30 డిసెంబర్ 2023 మధ్యలో ఈ మధ్యకాలంలో గురుగ్రహం మేషరాష్ట్రంలోనే 5వ స్థానంలో ఒకరికి చెందబోదని జరుగుతుంది. సో అది తర్వాత మరి ఆ వీడియోలో ఒకరికి పొందడం ఎలా ఉంటే చూద్దాం. ఓవరాల్గా మనము ఈ 1 ఏర్పాటుకి ఎలా ఉంటే చూద్దామండి. సో ఇక్కడ ఏంటంటే పంచమంలోకి వెళ్ళబోతున్నారు. పంచమంలో ఉన్న ఒక గ్రహం గురుగ్రహం, ఆయనకు 5, 7, 9 దృష్టిలు ఉంటాయండి. 5వ దృష్టి చేత మీ యొక్క 9వ స్థానం అనేటువంటి సింహరాశిని చూస్తారు. అదేవిధంగా సప్తమ దృష్టి చేత తులరాశి అంటే తుల వచ్చి మీకు లాభస్థానం అవుతుంది. అదేవిధంగా మీ యొక్క 9వ దృష్టి చేత మీ యొక్క జన్మరాశిని కూడా చూస్తారండి. కాబట్టి గురుదృష్టి మంచిది కాబట్టి 9, 11, 1వ స్థానం ప్రముఖంగా యాక్టివేట్ కాబోతున్నాయి. 5లో ఉన్నారు కాబట్టి అది మిత్రశరీరంలో అది కూడా బాగానే ఉందండి. సో ముఖ్యంగా ఏంటంటే 5వ స్థానంలో ఉన్నారు. ఈ గురుగ్రహం ఏంటంటే 5వ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్, సంతానం, ప్రేమ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. సంతాన సంబంధమైన విషయాలు కావచ్చు, ప్రేమలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు, ఇవన్నింటిలో కూడా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి. కాకపోతే మొదట్లో ఏంటంటే ఈ యొక్క గురుగ్రహం వెళ్ళగానే రాహు, బుధ గ్రహాలతో కూడా అక్కడ మింగిల్ కావడం జరుగుతుంది, రవితోటి కూడా. కాబట్టి 9వ అధిపతి రవి, గురు, రాహు కాంబినేషన్ ఉంది కాబట్టి ఏంటంటే పితృదోషం ఉన్నవారికి మీ యొక్క జన్మజాతకం చక్రంలో కూడా పితృదోషం ఉంటే కనుక సత్సంబంధమైనటువంటి పితృదోష నివారణ కార్యక్రమాలు తీసుకోవడం మంచిది. అదేవిధంగా ఇక్కడ 9వ స్థానంతో కలిశారు కాబట్టి మీరు చేసే విద్యాపరంగా చేసే ప్రయత్నాలు ఎక్సలెంట్గా ఉంటాయి. ముఖ్యంగా ఈఐటీ, కంప్యూటర్, టెక్నాలజీ పరంగా కావచ్చు, క్రియేటివిటీ చేసేటువంటి ఉద్యోగాలు కావచ్చు, వాటిలో చేసి నేర్చుకునే కోర్సు కావచ్చు, ఏదైనా కూడా అందులో బాగా రాణించగలుగుతారని చెప్పవచ్చండి. విద్యార్థులు ఈ యొక్క 9 మరియు రాహుతో కూడా కలయిక ఉంది, 9వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి 5లో ఉండి. సో 5 అంటే హైయర్ ఎడ్యుకేషన్, 9 బహుదూరం అవుతుంది కాబట్టి డెఫినెట్గా మీరు ఏదైనా విదేశాలకు వెళ్దాం, అక్కడ విద్యను అభ్యసిద్దాం అనుకుంటే అలాంటి విద్యార్థులకందరికీ కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు అని చెప్పవచ్చండి. కాకపోతే పంచమంలో గురు రాహు యొక్క స్థితి ఉంది కాబట్టి కొంత రాహు అంటే లిటిల్ బిట్ మాలిఫిక్ అని కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి విద్య ఎందుకు ఫోకస్ చేయండి, మీ టార్గెట్ మీద అంటే మీ యొక్క గోల్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే డ్రీమ్స్ విత్ డిజైర్ గివ్ సక్సెస్ అండి. ఓన్లీ డ్రీమ్స్ పెట్టుకొని డిసిప్లిన్ లేకపోతే కనుక సక్సెస్ రాదు, అదే డే డ్రీమ్ లాగానే ఉంటుంది. కాబట్టి వర్క్ హార్డ్. అదేవిధంగా ఇక్కడ ప్రేమ విషయంలో చూసుకుంటే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ వారితోటి ప్రేమ ఇలాంటి విషయాలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిదండి. సో మీ ఫోకస్ అంతా కూడా ఎడ్యుకేషన్ మీద, గోల్స్ మీదనే, పాజిటివ్ యాటిట్యూడ్ మీదనే ఉండగలిగితే మంచిది. అదేవిధంగా మంచి మంచి కోర్సులు నేర్చుకోవటం కూడా చేస్తారండి.
అదేవిధంగా మీకు గురువులు అంటే గురువులు అంటే నాట్ ఓన్లీ టీచ్ చేసిన వాళ్ళే కాదు ఎల్డర్ పీపుల్, మీకు ఏ సంస్థలో పనిచేసినా ఎక్కడ కాలేజీలో కావచ్చు ఎక్కడైనా సరే మీ యొక్క సీనియర్స్ కావడం మీకు సలహాలు అందుతూ ఉంటే టైంలీ, ఎందుకంటే మీ యొక్క రాశి మీద కూడా మీకు గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి మీకు అభ్యున్నతికి పాటు పడేటువంటి విషయాలే మీకు వాళ్ళు చెరవేస్తూ ఉంటారు. కాబట్టి యూ హ్యావ్ టు బి దానికి థ్యాంక్ఫుల్గా ఉండాలి, గట్టిడితో చూపించాలండి. మరి సంతాన సంబంధమైన విషయంలో కూడా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి, కాకపోతే సెప్టెంబర్ నుంచి అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. అప్పటి వరకు కూడా రాహుకలిక దగ్గరగా ఉంటుంది కాబట్టి సంతాన సంబంధమైన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి బట్ అల్టిమేట్గా ఇట్ గివ్స్ పాజిటివిటీ అని చెప్పవచ్చు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా ఈ సంవత్సరం బాగున్నా కూడా మీకు ఎలర్షన్ కూడా అయిపోయింది, గురుడు కూడా ఐదులోకి వచ్చారు కాబట్టి ఇబ్బంది లేదు. లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకపోతే అద్భుతంగా ఉంటుందండి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ మాత్రం వీ ప్రిఫర్ సెప్టెంబర్ నుంచి ప్రిఫర్ చేయొచ్చు. ఈలోపుగా మీరు చేయాలనుకుంటే మాత్రం కొంత లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మంచి ఫలితాలు అందుకుంటారు. అదేవిధంగా రిక్రియేషన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కోసం కావచ్చు, బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం మనకు అధికంగా కనబడుతుంది, ఎందుకంటే 9 సంబంధం వచ్చింది కూడా కాబట్టి. అదేవిధంగా మీకు 11వ స్థానం మీద కూడా గురుడు యొక్క దృష్టి ఉంది, అంటే ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క డ్రీమ్స్ డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతాయి, కొత్త వారి యొక్క పరిచయం అవుతుంది, మీ నెట్వర్క్ ఎన్హాన్స్ అవుతుంది, సో సత్సంబంధాలు నిర్వహించుకోగలుగుతారు, విదేశాల్లో ఉన్న బంధుమిత్రులతో కావచ్చు కొత్త వార్త పరిచయాలు ఏర్పడటం, వారి ద్వారా ఆ నెట్వర్క్ ద్వారా మీరు కొంత బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. ఇది వ్యాపారంలో కావచ్చు వృత్తిలో కావచ్చు రెండింటిలో కూడా ఇండికేట్ చేస్తుందండి. సో అదేవిధంగా 9వ స్థానం దాకా చెప్పుకున్నాం కదా, మీకు మంచి గురువు దొరికితే మీకు మంత్రోపాసన చేయటం కావచ్చు, లేకపోతే కనుక మీకు మంచి గురువులు దొరకటం వల్ల మిమ్మల్ని సన్మార్గంలో పెట్టే అవకాశం చాలా ప్రముఖంగా కనబడుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేస్తారు మీరు, సో ఇది కూడా ఒకటి ఉందండి. ముఖ్యంగా గవర్నమెంట్ పనులు ఏదైనా నిదానంగా నడుస్తూ ఉంటే అవి కూడాను గవర్నమెంట్ సంబంధమైన కాంట్రాక్ట్లు కావచ్చు, బిల్స్ కావచ్చు, తత్సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి కూడా స్పీడప్ అవుతాయి. అదేవిధంగా మంచి అడ్మిషన్ పొజిషన్లో ఉన్నవారు కావచ్చు, పబ్లిక్లో ఉన్నవారు కావచ్చు, లేదంటే కనుక రాజకీయాలు ఉన్నవారితో పరిచయాలు కూడా మీకు ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు అండి. సో మరి జన్మరాశి దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరం పాటు మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయటం, అదేవిధంగా ఇలాంటివి మన హిల్లీ ఏరియాస్ కావచ్చు కొంత మీకు ఆహ్లాదకరంగా అనిపించేటువంటి ప్రాంతాలను మీరు రీచ్ చేయడం లాంటివి తప్పకుండా మీరు చేస్తారని చెప్పవచ్చు. కొంత ఇంట్యూషన్ కూడా మీకు అధికంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టుగా సంవత్సరం మొదట్లో మీకు ఆరంభంలో పితృదోషం కూడా గోచారంలో కనపడుతుంది, ముఖ్యంగా జన్మజాతకంలో ఉంటేనే ఎక్కువగా ప్రాముఖ్యత ఉందండి, గోచార ఫలితాలను మీరు చూడాల్సిన అవసరం లేదు. కానీ దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా మీరు ఏంటంటే మీ ఇష్టదైవాన్ని మీ ఇంటి దైవాన్ని కులదైవాన్ని మర్చిపోవద్దు, సో వాటికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ ఉండడం చాలా మంచిదండి. రెమెడీస్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గురుగ్రహం 5వ స్థానంలో ఉంది కాబట్టి మంచిగా ఉండే మంత్రస్థానం కాబట్టి ప్రతిరోజు గురుగ్రహ స్తోత్రం పఠనం చేయడం, బీజ మంత్రం పఠనం చేయండి, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, బ్లెస్సింగ్స్ తీసుకోవటము చేయడం తప్పనిసరి. అదేవిధంగా ప్రతిరోజు మీరు స్నానం ఆచరించినప్పుడు బకెట్ ఆఫ్ వాటర్లో చిటికి పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల పాజిటివ్ ఆరా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే గురు రాహుల కలయిక ఉంది కాబట్టి సరస్వతి అమ్మవారి యొక్క మంత్రం సరస్వతి అష్టోత్తరం కావచ్చు, లేదంటే ఓమయం సరస్వతి నమః ఇలాంటి మంత్రం పఠనం చేయటం, సో ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక తప్పనిసరిగా మీకు మంచి ఫలితం ఉంటుందండి. అదేవిధంగా ఈ యొక్క గురుడు మేషరాశిలో అగ్నిదత్త రాశిలో ఉన్నారు కాబట్టి మీరు కనుక మీ గురుదశ జరుగుతూ ఉన్నా అంతర్దశ జరుగుతూ ఉంటే కనుక గురుగ్రహ జపం చేయించుకొని హోమం చేయించుకోగలిగితే కూడా మంచిది, ఎందుకంటే మేషం అంటే ఫైరీ నేచర్, ఫైరీ అనగా హోమం అనికి వస్తుందండి. సో అలా కూడా చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఎక్కువగా బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి, లైట్ ఎల్లో కలర్, ఆరెంజ్, రెడ్ ఇలా మిగతా ఏ కలర్స్ అయినా మీరు హ్యాపీగా వాడుకోవచ్చు అని చెప్పవచ్చు అండి. సో ఇది అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనమీ తీసుకోగలరు, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేస్తే మీరు చెప్పండి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖిన భవంతు, స్వస్తి.